యోగా సూత్రాల్లో ఈరోజు చేసే ఆసనం పేరు అంతర్హస్త త్రికోణాసనం. ఈ ఆసనం మనము చైర్ సహాయంతో చేయబోతున్నాము. ఈ చైర్ని మనము మన సైడ్ భాగంలో పెట్టేసి త్రికోణాసనంలో వెళ్తూ మన చేతిని బహిరంగ కాలుకి బయట భాగంలో కాకుండా కాలుకి లోపటి అరికాలు లోపటి భాగంలో పెట్టేసి ఈ స్ట్రెచ్ని చేయబోతున్నాము. ఆసనం చేసే ముందు వామప్ చేయాలి. వామప్ చేయడానికి పాదాలని అదేవిధంగా మోకాళ్ళ కింద పెట్టేసి పెట్టండి. చేతులని చెరువైపు పెట్టేసి చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. అలా ఆకాశం వైపు తీసుకెళ్తూ కిందికి తీసుకొని రావాలి. ఇలా చైర్ సహాయంతో ఎప్పుడైతే ఆసనాలను చేస్తున్నామో చేతులని ఆకాశం వైపు తీసుకెళ్తూ కిందికి తీసుకొని రావాలి. ఇలా చేయడం వలన మన శరీరం అంతా బాగా నిటారుగా అవుతుంది. అలానే బాగా ఎక్సర్సైజ్ అనేది మనకు లభిస్తుంది. దీని తర్వాత మనము ఈ విధంగా కుడివైపు పట్టుకొని ఎడమ చేతిని పైకి చేసి సైడ్ భాగంలో స్ట్రెచ్ అవ్వాలి. చైర్ని ఉపయోగించి మనము ఈ లాటరల్ స్ట్రెచ్లో వెళ్దాము. ఇలా మొదటి వైపు స్ట్రెచ్ అయిన తర్వాత రెండో వైపు కూడా అదేవిధంగా స్ట్రెచ్ అవ్వాలి. మళ్ళీ మొదటి వైపు స్ట్రెచ్ అవ్వండి, రెండో వైపు కూడా స్ట్రెచ్ అవ్వాలి. ఇలా రెండు వైపులా మనం స్ట్రెచ్ అవుతూ దీని తర్వాత మనము ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి, మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. పొట్ట కండరాలను బిగించి అక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి దాని తర్వాత రెండో వైపు కూడా మీరు ఇదే విధంగా ట్విస్ట్ అవ్వండి. దాని తర్వాత నార్మల్గా బ్యాక్ని స్ట్రైట్ చేద్దాము. ఇప్పుడు మనము లేచి నిలబడి మన చైర్ని మన కుడివైపు స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు పాదాలని మనము 3 ఫీట్ల దూరంగా పెట్టేసి నిలబడదాము. అలా పెట్టి నిలబడి ఆ కుడి పాదాన్ని కుడివైపు చేయాలి. అలా చేసి రెండు చేతులని మనము భుజాల హైట్లో లేపాలి. మన పాదాలని కదలకుండా చూస్తూ కింద ప్రెస్ చేసి చేతులని భుజాల హైట్లో లేపి నెమ్మదిగా మనము కుడివైపు టిల్ట్ అవ్వాలి. అలా టిల్ట్ అవ్వండి. ఈ విధంగా టిల్ట్ అయ్యి మన ఎడమ భాగంలో ఉన్న నడుముని చేతితో పట్టుకోండి. ఆ కుడి చేతిని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్తూ నెమ్మదిగా కిందికి వచ్చేసి ఆ కుడి చేతిని మన యాంకిల్పై పెట్టాలి. అలా పెట్టి మన తలని కాలుపై తెచ్చి చెస్ట్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా మనము సైడ్ భాగంలో స్ట్రెచ్ పడేలాగా చూస్తూ నెమ్మదిగా ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. అలా త్రికోణాసనంలో ఉండాలి. త్రికోణాసనంలో సాధారణంగా ఉన్నప్పుడు తలని ముందుకు చేస్తూ ఉంటాము. అలా చేయకుండా తలని బాగా వెనకాలకి చేస్తూ సైడ్ భాగంలో స్ట్రెచ్ పడేలాగా చూడాలి. నెమ్మదిగా మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి పైకి వచ్చేయండి. మోకాలు వెనకాల మనకు బర్నింగ్ సెన్సేషన్ అవ్వకూడదు. మోకాలు వెనకాల మనకు ఇబ్బంది అనేది అనిపించకూడదు. మళ్ళీ చేతులని అదేవిధంగా పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా టిల్ట్ అయ్యి బెండ్ అయిపోండి. ఇప్పుడు మనము చేతిని ఈ యొక్క చైర్ జాయింట్ని పట్టుకోవాలి. జాయింట్ మీకు చాలా కష్టంగా ఉంటే ఈ విధంగా పై భాగంలో కూడా పట్టుకోవచ్చు. ఈ విధంగా బొటన వేలిని కింద వైపు పెడుతూ చేతిని నెమ్మదిగా జారి తలని మాత్రం వెనకాల వైపే చేస్తూ అక్కడ ఉండండి. ఇలా చేసినప్పుడు మన శరీర సైడ్ భాగాలలో ఎలాంటి స్ట్రెచ్ లభిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా గమనిస్తూ నెమ్మదిగా ఎడమ చేతిని ఆకాశం వైపు చేయాలి. అలా ఆకాశం వైపు చేసి హస్తంలో అంటే చేతిలో ఉన్న అన్ని వేళ్ళని స్ట్రెచ్ చేయాలి. అలా చేస్తూ ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలని లోపలికి బిగించండి. అలా బిగిస్తూ మనము తలని ఇంకా సైడ్ భాగంలోనే స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. దీన్ని మనం అంతర్హస్త త్రికోణాసనం అని అంటాము. చేయి లోపల ఉన్నా కానీ తల మాత్రం సైడ్ భాగంలోనే ఉంది. ఇలా సైడ్ భాగాలలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడేలాగా చూస్తూ పైకి వచ్చేసేయండి. మోకాల్ని బెండి పైకి రావడం అతి ఉత్తమం. నెమ్మదిగా మన చైర్ని మనము ఈ ఎడమ భాగంలో పెట్టాలి. అలా పెట్టేసి మనము కాళ్ళని అంతే దూరంగా పెట్టి మనము చేతులని భుజ హైట్లో తీసుకొని వచ్చి ఇదే ఆసనాన్ని మళ్ళీ చేద్దాము.
మళ్ళీ టిల్ట్ అవ్వండి ఎడమ వైపు టిల్ట్ అవుతూ కిందికి వెళ్ళాలి ముందుగా చైర్ సహాయం లేకుండా ఆసనం చేద్దాము రెండు భుజాలని ఒకటే హైట్ లో లేపాలి తలని ఇంకొద్దిగా వెనకాల తీసుకెళ్ళగలుగుతామా అనే దానిపై మన ధ్యానము ఎప్పుడు ఉండాలి మన తల ముందుకెళ్తుందా ఎలా వెళ్ళకుండా చూడగలుగుతాము అనే దానిపై ఫోకస్ చేస్తూ మన సైడ్ భాగాలలో స్ట్రెచ్ వచ్చేలాగా చూసి మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి పైకి వచ్చేసేయండి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి మళ్ళీ చేతులని భుజం హైట్లో పైకి లేపాలి అలా లేపి మళ్ళీ టిల్ట్ అవ్వండి టిల్ట్ అవుతూ ఈసారి మీ చేతితో మీ చైర్ కింది భాగాన్ని పట్టుకోవాలి అలా పట్టుకొని తలని మాత్రం వెనకాలకే చేస్తూ ఉండాలి అలా వెనకాలకి చేస్తూ ఉండండి ఇంకా వెనకాలకి చేస్తూ ఉండండి దాని తర్వాత చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మన దృష్టిని మనం చేయి వైపు పెట్టవచ్చు కానీ మెడలో నొప్పి ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు కూడా మెడలో నొప్పి స్ట్రెయిన్ అనేది రావచ్చు కాబట్టి దృష్టిని ముందే పెట్టి ముందు వైపు చూస్తూ మనం ఈ ఆసనం చేస్తే అతి ఉత్తమం శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అదే విధంగా ఉండి నెమ్మదిగా పైకి వచ్చేటప్పుడు మోకాల్ని బెండ్ చేయడం మర్చిపోకూడదు అలా చేసిన తర్వాత మళ్ళీ మనం చైర్పై కూర్చోవాలి చూసారు కదండి ఈ ఆసనం పేరు అంతర్హస్త త్రికోణాసనం ఈ ఆసనం మనం కుర్చీ సహాయంతో చేస్తున్నాం ఈ ఆసనం చేయడం వలన పొట్ట కండరాలు బాగా బలపడతాయి కాళ్లకు చేతులకు చాలా మంచిది భుజాల కండరాలకు కూడా చాలా మేలు